హలో ఫ్రెండ్స్, నేను రాజీవేదన్. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వడం చాలా కామన్ అయిపోయింది. దాదాపు 3-4 సంవత్సరాలు ఉన్న పిల్లల చేతిలో కూడా సెల్ ఫోన్ చూస్తున్నాం. ఎందుకు అంటే పిల్లలకి గేమ్లు ఆడుకోవడానికి తల్లిదండ్రులు ఫోన్లు ఇస్తున్నారు. ఈ ఫోన్లతో గేమ్లు ఆడి ఆడి 4-5 సంవత్సరాల పిల్లలకు కూడా భూతద్దం లాంటి కళ్ళజోళ్ళు వస్తున్నాయి. అలా తయారైంది. గ్రౌండ్లకి వెళ్ళి ఆటలాడుకునే సందర్భాలు చాలా తక్కువగా చూస్తున్నాం. పిల్లల్ని ఇంట్లోనే సెల్ ఫోన్ గేమ్లకే పరిమితం చేస్తున్నారు తల్లిదండ్రులు. ఇలా తయారైన పిల్లలు చాలా అనారోగ్యాలకు, చాలా ప్రమాదకరమైన వ్యాధులకు గురవుతున్నారు. అయితే ఇవి కాకుండా ఇక పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి గేమ్స్. అలా ఈ మధ్యకాలంలో చాలా గేములు పుట్టుకొస్తున్నాయి. అలాంటి కీకీ ఛాలెంజ్ గేమ్ అని మనం విన్నాం. ఈ గేమ్ ఏంటంటే, నడుస్తున్న వాహనం నుంచి దిగి ఈ కీకీ ఛాలెంజ్ సాంగ్ మీద పర్ఫార్మెన్స్ చేసి మళ్ళీ వెళ్ళి ఆ వెహికల్లో కూర్చోవాలి. ఇలా చేసిన వాళ్ళు చాలామంది ప్రమాదాలకు గురై చాలామంది చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఇక పబ్జి గేమ్ గురించి చెప్పనక్కర్లేదు. ఈ గేమ్ వల్ల ఎంతమంది జీవితాలు నాశనమయ్యాయో అందరికీ తెలుసు. ఎంతోమంది ఉన్మాదులుగా తయారయ్యారు. ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి. ఇప్పుడు అలాంటిది మరో గేమ్ వచ్చింది. ఇదే స్కల్ బ్రేకర్ ఛాలెంజ్. ఈ గేమ్ ఏంటంటే, ఈ 3 వ్యక్తులు గాల్లో ఎగురుతుంటగా మధ్యలో ఉన్న వ్యక్తిని కాలుతో తన్నాలన్నమాట. వాడు కింద పడిపోతాడు. పడగానే వాడు తలనో లేకుంటే వెన్నుపూసనో ఇరిగి వాడు చచ్చిపోతాడు. ఈ గేమ్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఒక వైరల్గా మారింది. ముఖ్యంగా ఈ గేమ్ను సోషల్ మీడియాలో, ఫేస్బుక్, వాట్సాప్లో, అలాగే ముఖ్యంగా టిక్టాక్లో ఈ గేమ్ను బాగా వైరల్ చేస్తున్నారు. దీనివల్ల చాలామంది ఈ గేమ్కు అడిక్ట్ అవుతున్నారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్ననే ఒక కాలేజ్లో ఈ స్కల్ బ్రేకర్ ఛాలెంజ్ గేమ్ ఆడడం వల్ల ఒక విద్యార్థి తలకు బలమైన గాయాలయ్యి చనిపోయాడు. ఇప్పుడు ఈ గేమ్ని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని ఈ గేమ్ను ఆడకుండా ఎవరైనా ఆడితే వాళ్ళపై తీవ్రమైన కేసులు పెడదామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఈ గేమ్ యూట్యూబ్లో కూడా, టిక్టాక్లో ఎవరైనా వైరల్ చేస్తే వాళ్ళపై కూడా కేసులు పెడతామని చెప్తున్నారు ప్రభుత్వం. ఈ ఇక ముందు ఎవరైనా వీడియోలను గనక యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉంటే, టిక్టాక్లో కనుక పెట్టుంటే ఆ గేమ్లను డిలీట్ చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సూచనలు చేస్తుంది, హెచ్చరికలు జారీ చేస్తుంది. దయచేసి ఇలాంటి గేమ్లు ఎవరు ఆడకండి. ఇది చాలా ప్రాణాంతకరమైన గేమ్, చాలా ప్రమాదకరమైన గేమ్. ఎవరైనా ఆడితే వాళ్ళని బెదిరించండి. దయచేసి యూట్యూబ్లో కూడా కనుక ఈ వీడియోలు ఉంటే కూడా మీరు డిలీట్ చేయండి. దీనివల్ల మిగతా వాళ్ళు చూసి ఈ గేమ్కు అడిక్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే టిక్టాక్లో ఎవరైనా ఈ గేమ్ను ప్రమోట్ చేస్తే దయచేసి చేయకండి. ఎంత ప్రమాదకరమైన గేమో మీకు చూస్తే కానీ అర్థం కావదు. ఈ గేమ్ వల్ల చాలామంది జీవితాలు నాశనం అవుతున్నాయి. చాలామంది పిల్లలు చనిపోతున్నారు. ప్లీజ్ దయచేసి ఈ గేమ్ను అవాయిడ్ చేయండి. ఈ గేమ్ను స్టాప్ చేయండి.